నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. సోనియా రాహుల్లతో పాటు రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అంటూ కార్యకర్తలు హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రామ్మోహన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ నర్సాపూర్ తాలూకాలో పెద్ద ఎత్తున బహిరంగ సభ, గ్రామాన కూడా ఆయనకు స్వాగత తోరణాలతో స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడు సూప్రాన్ మండల్లో ఇక్కడ స్వాగతం పలకడం జరుగుతుంది. ఇవన్నీ అవసరం ఆ కొడుకా నీకు, నువ్వు అభివృద్ధి చేసినటువంటి అయితే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు వచ్చింది. ఈ కులాలు ఈ ప్రాంతాలు అంతా కాంగ్రెస్ అండగా ఉన్నారు, ప్రతాప్ రెడ్డికి అండగా ఉన్నారు, మొత్తం తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారు. ఈ తెలంగాణ ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది కనుక ఎవరి మోసపాటలు నమ్మద్దు, మోసపడల మాటలు నమ్మద్దు, దగాకులం దగ్గర రానియద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓటర్ మాటలు తిరుగుతూ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. వారికి సాగం చెప్పడానికి మా కాంగ్రెస్ నాయకులు అందరూ రైకు బ్యాలీగా ఈ టూల్ గేట్ దగ్గరికి వచ్చినాము. వారికి స్వాగతం చెప్తున్నాము.